బాబు డాడీ డాడీ వచ్చేసారు బాబు పడుకుని రా నేను రాను నేను డాడీ వచ్చేసారు బాబు అర్ధరాత్రి అంటే న్యూసెన్స్ ఇది అర్ధరాత్రి అని మీకు గుర్తుంటే మీరు ఉండాల్సింది ఆ సెక్రటరీ గదిలో కాదు ఏమండి ఎదు సమాధానం బాబు ఏడుస్తున్నది మీకోసం అండి మీతో నోరు విప్పి మాట్లాడడం కష్ట సుఖాలు చెప్పుకోవడం నాకెలాగో కరువైపోయింది కానీ పసిబిడ్డ నాన్న కావాలంటున్నాడు మీ దగ్గరే పడుకోవాలంటున్నాడు వాడి నోరు మూయించాలని ప్రయత్నిస్తున్నాను ఓ హెల్ ఆఫీస్ పని అంటే అర్థం చేసుకోండి మనిషి ఓహో అర్ధరాత్రి ఈ అలవాట్లు కూడా మీ ఆఫీస్ పనిలోని భాగమేనా ఎందుకండి నన్ను ఇంకా మభ్యపెడతారు ఏమిటి మనది ఏమిటో మీ వాలకం చెప్తోంది మీ నోటి వాసన చెప్తోంది అదే అదే డాడీ డాడీ నేను నీ దగ్గరే పడుకుంటాను బిడ్డలంటే ఒకప్పుడు ప్రాణం పెట్టేవారు ఇప్పుడు ఇంకా కిరాతకంగా తయారయ్యారు జయ ఇందాక నా ప్రవర్తనకి బాధపడుతున్నావా నేను నాకేదో దయ్యం పట్టింది ఇంతకాలం నేనుగా లేను అవును జయ నన్ను నమ్ము ఇక నుంచి నీకే బాధ ఉండదు ఏమండి ఇదంతా ఇదంతా నాకేదో పీడకల్లాగా ఉందండి మీరు మీరులా లేరండి నిజం జయ నేను ఇప్పుడే మళ్ళీ నేనయ్యాను జయ నాకు చిన్న పని ఉంది నేను ఒక అరగంటలో మళ్ళీ వస్తాను కంగారు పడుతున్నావు మళ్ళీ ఏమైనా గొడవ చేస్తోందా ఎవరు ఇంకెవరు నీ మహాపతివ్రత పిల్లల కోడి
ఏమిటా తొందరపాటు? ఎవరైనా వింటే ఏమవుతుంది? ఓ, జాగ్రత్త ఎక్కువైందా? అర్ధరాత్రి ఎక్కడికి? నీకు చెప్పాలా? నాకు నిద్ర పట్టడం లేదు, నేను నీతో పాటు వస్తాను, పద. శ్యామ్, ఈ మాత్రానికి నా ఇష్టం వచ్చినప్పుడు, ఇష్టమైన చోటకి, ఇష్టం వచ్చినప్పుడల్లా వెళ్తుంటాను. ఈజ్ దట్ క్లియర్? శ్యామ్, వీడైతే దొరికాయి కానీ నా భార్య పెళ్లి ఇంకా అక్కడే ఉన్నారు. వాళ్ళ బయటకు లాగి కొంత పెడతాను బాబు. వీడు మనం జాగ్రత్తగా చూడాలి, పోలీసులు కూడా చెప్పకూడదు. వీడు అరెస్ట్ అయితే నేను నా భార్య బిడ్డలు క్షేమంగా ఉంటా నమ్మకం ఉంది. వీడి వెనక చాలా మంది మనుషులు, వీళ్ళతో పెద్ద ముఠ. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలో ఆలోచిస్తాను. అంతకాలం వీడిని ఇద్దరికి జాగ్రత్త ఉంచాలా? నా యోగ వీడు కనపడితే నేను ముక్కల ముక్కలుగా నరుకుతా అనుకున్నాను. అలాంటిది వీడికి నేను బిడ్డ పోషించాలా బాబు? సరే బాబు, రాయండి. ఈ నాయాలు తీసుకెళ్లి గుడని కలగ పారాయి. తెలుగు వచ్చి ఆకలి నడితే నాయాలు పడే ఉంటాను. మళ్ళీ రాయవతారు. అంతేగాని ప్రసాద్ బాబు చెప్పకుండా ప్రాణాలు మాత్రం పోయి. అలాగే గురు. రే శ్యామ్, నా ఈ ఆలయ ఇవాళ ప్రసాద్ బాబులు బతికిపోయావరా? గురు, తాను పట్టుకొచ్చాను. రే అంజయ్ గురు, ఈ నా కొడుకుని జాగ్రత్తగా చూస్తాం. ఏమిటి కొత్త అలవాటు? నథింగ్. కమాన్. సిట్ డౌన్. నా ముందు భయపడడం ఇప్పుడు మొదటిసారిగా చూస్తున్నాను. నాన్ సెన్స్, నీ ముందు భయం ఎందుకు? ఈ నాటకం ఆడటం నాకు చికాగ్గా ఉంది. ఈ నాటకాన్ని ముగించడం నీ చేతిలో ఉంది శ్యామ్. అంటే? అంటే తెలీదు. తెలిసిన చెప్పడం లేదు. నీ ఉద్దేశం ఏమిటా అని? నా ఉద్దేశం నువ్వు క్రూక్కువని, కేవలం పశుబలంతో నన్ను నా డబ్బుని ఇక్కడ తొక్కి పెట్టావని. నిన్ను కాపాడడానికి ఆ ప్రసాద ప్రాణాలు బలి చేయాలనుకోవడం నీ మీద ప్రేమతో కాదు, నిన్ను త్వరగా వదిలించుకోవాలని. గుడ్. నేనంటే నీకు ఇష్టం లేదు? లేదు. భయం ఉంది? అవును. నీ డబ్బు నా దగ్గరుంది అని నీకు తెలుసు. అది ఎక్కడ దాచను? అది తెలిసిన రోజు నీ దగ్గరుండదు. క్లవర్, వెరీ క్లవర్. అందుకే నేను ఇంకా నా గుప్పిట్లో ఉంచుకోగలుగుతున్నాను. ఓకే ఓకే, ఈ క్షణం నుంచి నీకు ఛాలెంజ్. నా డబ్బు ఎక్కడుందో తెలుసుకో, పట్టుకో. ఆ డబ్బంతా నీ చేతిలో ఉంచి వెళ్ళిపోతాను. గుడ్ నైట్.